రాకపోతేనేమో రాలేదంటున్నారంట, వస్తేనేమో మాట్లాడనివ్వడం లేదంట, పైకి మాట్లాడమంటున్నారంట, కానీ మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారంట. అదేదో సినిమాలో చెప్పినట్టు చెప్పుకోకూడదు కానీ చెయ్యి పార్టీ లీడర్ల పరిస్థితి ఆడకత్తెరలో పొగ చెక్క మాదిరి తయారైందంట. అందుకే యాదైతే అదైందని అసెంబ్లీ మీద అలిక్ కూర్చున్నారు. అడుక్కోగా అడుక్కోగా మీటింగులోకి పోయినారు. ఆ తర్వాత ఏమైందో ఇంక నేను చెప్పను, మీరే చూడండి. కిందికెళ్ళి గిచ్చుకుంటా మీదికెళ్ళి నవ్వుమంటే ఎట్లా, మాకేమద్దు పోయినరి అన్నట్టు పొద్దు పొద్దుగాల అసెంబ్లీ మీద అలిగి కూకున్నారు చెయ్యి పార్టీ లీడర్లు. పాపం ఎమ్మెల్యే సీతక్క మైకుల ముంగట గోస అంతెలాగక్కింది. అసెంబ్లీకి పోతే మమ్మల్ని నాగం పట్టిస్తారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు అని బాధపడ్డది. అందుకే మంత్రి ప్రశాంత్ రెడ్డి సార్ సిఎల్పి ఆఫీసులకు పోయి చెయ్యి పార్టీలను బుదిగరిచ్చిండు. సీఎం సార్ మాట్లాడేటప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళు లేకపోతే ఎట్లా అనుకున్నారో ఏమో మరి కారు పార్టీ వాళ్ళు. రాన్రి రాన్రి అని అడిగి అడిగి పట్టుకొచ్చిర్రు. ఇక ఆయంత వచ్చినాక బట్టి సారు బాగానే మాట్లాడిండు. పాదయాత్ర చేసినప్పుడు చూసిన ముచ్చట్లన్నీ అసెంబ్లీలో చెప్పుకొచ్చిండు. అటెన్కనే సురువైంది అసలు కథ. సీఎం కేసీఆర్ సారు మైకుల ముంగట నిలబడి చెయ్యి పార్టీ వాళ్ళను పొట్టు పొట్టు సాపిచ్చిండు. కరెంటు ముచ్చట్ల కానుంచి సురువు చేస్తే తాగే నీళ్లు, చెరువులల్ల నీళ్లు, ప్రాజెక్టులు, ఎవు సౌం గిట్ల ఒక్కొక్కటి కాదు, నాలుగేండ్ల సంధి ఏమేమైందో మొత్తం ముచ్చట్లన్నీ ఇలా తీసిండు. వీళ్ళు గెలిచేయలేదు, సచ్చేయలేదు, అయ్యలేదు, పోయలేదు. 3 గంటలే సారు విద్యుత్ అంటారు వీళ్ళు అధ్యక్షుడు పోయి అమెరికా రాదు కూడా. అంటే కడుపుల సంగతి బయట చెప్పుడు. మీరు మాకు ఓటేస్తారా అంటే గొడ్డలు భుజమైన ఉన్నది బిడ్డ జాగ్రత్త అని వాళ్ళే చెప్పింది. మీరు ఏదో స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ ఇచ్చినాం మేము. చాలా లిబరల్గా ఉంటున్నాం, డెమోక్రాటిక్గా ఉంటున్నాం, అన్ని రకాలుగా బాగుంటున్నాం. లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాటదీసే పరిస్థితి పెద్ద ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే. కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం. మేము ఇది పోలీసులు నుసుగొలుపుతలేం, ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష. సీఎం సార్ మాట్లాడుతుంటే మాటకు ముందలవగ బట్టి ఎనుకోగ బట్టి మొత్తం ముచ్చట్లన్నీ బట్టి సార్కే చెప్పినట్టు అయింది కథ. చూసి చూసి బట్టి సార్ సీట్లకి వెళ్ళే లేచిపోయిండు. అట్లా లేచిపోతే కూడా ఇడిచిపెట్టలేదు సీఎం సార్. ఇక చూడరు ఏమన్నాడో. మా సోదరుడు ఒక ఆయన చెప్తుంది అధ్యక్ష, మళ్ళీ కాంగ్రెస్ గిట్ వస్తే అధ్యక్ష కరెంటు గోల్మాల్, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జైబీ. ఇక ఓ ఇద్దరికి ఇద్దరు లేచిపోయిన వాళ్ళ చరిత్ర అంతా బయటకు వస్తుందని ఆ మొక్క వీరయ్య గారికి పెట్టిపోయింది. ఆయన అమాయకుడు అధ్యక్ష. అయితే గిట్ల చెయ్యి పార్టీ వాళ్ళ మీద మస్తు గరం అయిండు సారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న యాలల్లో ఆఖరి అసెంబ్లీ మీటింగులు ఆయే, అందుకే చాలా సేపు మాట్లాడిండు. ఆయతారం నాడు పబ్లిక్ అంతా ఇండ్ల కానే ఉంటారు కాబట్టి చెప్పే ముచ్చట్లన్నీ చెవికెక్కించుకుంటారు అనుకున్నాడో ఏమో. మరి ఇచ్చిందెంత తెచ్చిందెంత అని లెక్కలతో సహా చెప్పుకొచ్చిండు. అన్నిటికీ మించి చెయ్యి పార్టీ వాళ్ళను గట్టిగా అరుచుకున్నాడు.